జోజో టీవీ. పెద్ద కాలు ఆవు ఇంకా ముసలి గంగా అనే పొడవు కాళ్ళ ఆవు అడవి మొత్తంలో ఒక్కటే ఉండేది. దాని కాళ్ళు ఎంత పొడవుగా ఉండేవి అంటే అన్ని జంతువులు దాని కాళ్ళ దగ్గరే ఆగిపోయేవి. ప్రతి ఒక్కరూ దాన్ని చూసి దాని అద్భుత రూపానికి ఆశ్చర్యపోయేవారు. ఆవుకి ఒక అలవాటు ఉండేది. అది ఎప్పుడు నది ఒడ్డుకు వెళ్ళి దాని కాళ్ళు శుభ్రం చేసుకుంటూ ఉండేది. ఎందుకంటే దానికి కాళ్ళకి ఎప్పుడూ మట్టి అంటుకునేది. ఇంకా ప్రతి ఒక్కరూ దాని కాళ్లను ముట్టుకుని చూసేవారు. ఆ ప్రకారంగా దానికి ఒక నియమం ఏర్పడుతుంది. ప్రతిరోజు నది దగ్గరికి వెళ్ళి దాని కాళ్ళని శుభ్రం చేసుకోవడం. ఒకరోజు అది దానికి ఆల్రెడీ శుభ్రం చేసుకుంటూ ఉండగా ఒక భయంకరమైన ముసలి కళ్ళు దానిపైన పడతాయి. ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా నేను సరిగ్గా భోజనం కూడా చేయలేదు. ఈ ఆవును చూస్తుంటే ఈరోజే తినేయాలనిపిస్తుంది. దీన్ని నా వేటగా మలుచుకోవాల్సిందే. ఇది రోజు ఇక్కడికి వస్తూనే ఉంది. నాకనిపిస్తుంది ఇది ఖచ్చితంగా నాకు ఈరోజు భోజనం అవుతుందని. ఆ ముసలి చాలా భయంకరమైంది. అది ఆవు పైన దాడి చేయగానే ఆవు ఒక కాలు దాని నోట్లో ఇరుక్కుపోతుంది. కాలు ఇరుక్కున్న కారణంగా దాని కాలికి రక్తం కారుతూ ఉంటుంది. ఆవు ఎంత గట్టిగా అరుస్తుందంటే ఇంకా అరుస్తూనే ఉంటుంది. అది ఎలాగోలా దారిని కాపాడుకుని నీళ్ళ నుండి బయటకు వస్తుంది. కానీ దాని కాలు పూర్తిగా గాయమవుతుంది. ఆవుకి ఎన్ని తెలివితేటలు ఎక్కడివి? ఇది నా దగ్గర నుంచి తన కాలిని ఎలా తప్పించుకుని ఇలా వెళ్ళిపోయింది ఏంటి? ఇప్పుడు ఇది నా నుండి తప్పించుకుంది, కానీ రేపు వదిలిపెట్టను. నేను ఖచ్చితంగా తినే తీరతాను. పాపకి అర్థమైపోతుంది ఆ భయంకరమైన ముసలి ఎలా అయినా దాన్ని తినాలని నిర్ణయించుకుంది అని. నాకు అర్థమైంది. ఇక్కడ ప్రతిరోజు నేను కాళ్ళు కడుక్కునేటప్పుడు ఇది నన్ను చంపాలని చూస్తుంది. నన్ను భోజనంగా మార్చుకోవాలనుకుంటుంది. అడవి మొత్తంలో ఒకటే నది ఉంది. నేనింకా ఎక్కడికి వెళ్ళగలను? దీనికోసం ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి తీరాల్సిందే. ఆవు చాలా తెలివైంది. అది కావాలని దాని కాళ్ళకి కొన్ని గాజు ముక్కలు గుచ్చుకుని మరుసటి రోజు నది దగ్గరికి వెళ్తుంది. అది రావడం చూసి ముసలి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. దీని ధైర్యం ఇవాళ చూడు, ఇవాళ మళ్ళీ వచ్చింది. ఆ ముసలి ఆవును తినడానికి దాని కాలుని నోట్లో పెట్టుకోగానే ఆ కోశాటి గాజు ముక్క దాని నోట్లోకి వెళ్ళి దాని నోరంతా గాయమయ్యేలాగా చేస్తుంది. ఆవు వెంటనే నీటిలో నుంచి బయటికి వస్తుంది. నిన్న నువ్వు నన్ను గాయపరిచావు, ఇవాళ నేను నిన్ను గాయపరిచాను. నువ్వు మంచి ఆలోచించే ఈ అడవిలో ఉండు. మనమే ఒకరికొకరం చంపుకుంటే ఎలా బ్రతుకుతామో, ఇది అడవి నియమంలో లేదు కదా. ఎవరైనా నీళ్లలోకి దిగినా, నీళ్లలోని వాళ్ళ కాళ్ళని శుభ్రం చేసుకోవడానికి వచ్చినా, నీళ్లలో ఉండే జీవాలు వాటిని చంపాలి అని లేదు కదా. ఇవాళ నేను నిన్ను వదిలిపెట్టాను. ఇంకొకసారి ఇలా చేస్తే నా తెలివితేటలతో నేను చంపేస్తాను. నేనిక్కడికి రోజు వస్తాను, జాగ్రత్తగా ఉండు. ముసలి అది చేసిన తప్పు తెలుసుకుంటుంది. ఇంకా ఆవుని వదిలేస్తుంది. మరుసటి రోజు మళ్ళీ ఆవు నది దగ్గరికి వచ్చి దాని కాళ్లను శుభ్రం చేసుకునేది. కానీ ముసలి మాత్రం దానిపైన దాడి చెయ్యాలి అని ఆలోచించేది కూడా కాదు. మున్న ఏడుస్తున్నాడు. రాజు ఇంకా కిషోరికి ఒక చిన్న బిడ్డ పుడతాడు. వాళ్ళు అతని పేరు కృష్ణ అని పెడతారు. కృష్ణ చాలా అందంగా ఉండేవాడు. గ్రామంలో ఉన్న పిల్లలందరూ అతన్ని చూడడానికి వచ్చేవారు, అతన్ని కలవడానికి వచ్చేవారు, ఇంకా అతనితో ఆడుకోవడానికి వచ్చేవారు. ఒకరోజు పక్కింటి పిన్ని రత్న ఆ చిన్నారి కృష్ణ కోసం ఒక సాక్సులు తీసుకుని వస్తుంది. చూడు, నేను నా చిన్నారి లల్లాకి కృష్ణకి సాక్సులు తీసుకుని వచ్చాను, ఎలా ఉన్నాయో చూడు. ఆ పిన్ని, తప్పకుండా, మీరు ఇంత ప్రేమతో తెచ్చారు కదా. కిషోరి చాలా ప్రేమగా ఆ సాక్సుని కృష్ణకి వేస్తుంది. పిన్ని కూడా చాలా ఆనందపడుతుంది. అరే పిన్ని, మీరు చాలా అందమైన సాక్సులు తెచ్చారు, కూర్చోండి, మీకోసం టీ తీసుకుని వస్తాను. కిషోరి ఆ పిన్నికి టీ ఇస్తుంది. ఇంకా కాసేపటి తర్వాత పిన్ని మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. సాయంత్రం రాజు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత లల్లాని చూసి చాలా ప్రేమగా ఎత్తుకుంటాడు. ఇంకా అతని భార్యకి ఒక సంచి ఇస్తూ ఇలా అంటాడు.
అరే కిషోరి, ఇక్కడ చూడు, నేను నల్లా కోసం చాలా బట్టలు ఇంకా సాక్సులు కూడా తీసుకొని వచ్చాను. చలికాలం వస్తుంది కదా. అరే మీరు కూడా తెచ్చారా? అలా చూడండి, పక్కింటి పిన్ని తీసుకొచ్చింది. ఈరోజు లల్లా వేసుకున్నవి బాగున్నాయి కదా. అరే వా, ఇవి చాలా అందంగా ఉన్నాయి. వీడికి ఇక నుంచి వీడు నాన్న తెచ్చిన సాక్సులు మాత్రమే వేసుకుంటాడు, సరేనా? తీతి, సంచిలో ఉన్నవి బయటకు తీ. ఆ తర్వాత రాజు తెచ్చిన సాక్సులని కృష్ణకి వేస్తారు. ఇంకా కృష్ణ పడుకుంటాడు. తర్వాత ఇద్దరు భార్యాభర్తలు హాయిగా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే చిన్నారి కృష్ణ గట్టిగా ఏడుస్తుంటాడు. అరే వాడేంటండి అంతలా ఏడుస్తున్నాడు? ఎవరికి తెలుసు, నువ్వు త్వరగా భోజనం చేసి వాడిని పడుకోబెట్టు. రాజు ఇంకా కిషోరి ఆ రాత్రంతా లేచి ఉంటారు. కానీ వాళ్ళ కొడుకు కృష్ణ మాత్రం ఏడుపు ఆపనే ఆపడు. అప్పుడే పక్కింటి పిన్ని వాళ్ళ శబ్దం విని అక్కడికి వస్తుంది. ఇంకా ఇలా అంటుంది, అరే ఏమైంది కిషోరి, నీ బిడ్డ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు, నాకైతే చాలా భయమైంది. తెలీదు పిన్ని, రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు, పాలిచ్చాను ఇంకా పడుకోబెట్టాను కూడా, అయినా ఏడుస్తూనే ఉన్నాడు. ఏది ఇలా ఇవ్వు. పిన్ని కృష్ణాని చేతిలోకి ఎత్తుకుని చూస్తుంది. కృష్ణ కొత్త సాక్సులు వేసుకుని ఉంటాడు. పిన్ని వెంటనే వాటిని తీసేస్తుంది. అప్పుడు కిషోరి ఇలా అంటుంది, అరే అరే పిన్ని, అవి తీయకండి, నిన్న రాత్రే వీళ్ళ నాన్న వీడి కోసం కొత్త సాక్సులు తెచ్చాడు. అరే ఏం పర్వాలేదు, ఇక్కడ చూడు, ఈ మధ్య బజార్లో అమ్మే సాక్సుల్లో ఎన్నో కెమికల్స్ ఉంటాయి. లల్లా చేతులు కాళ్ళు చూడు ఎర్రగా అయిపోయాయి. అయ్యో రామ, నిజమే పిన్ని, అందుకే రాత్రంతా ఏడ్చాడా? హా, ఇప్పుడు కాస్త నూనె రాయి, పాపం వీడు అదే చెప్పాలనుకుంటున్నాడు, ఎంత బాధగా ఉందో ఏమో. రాజు అతను చేసిన తప్పు తెలుసుకుంటాడు. పిన్ని వెళ్తూ ఇలా అంటుంది, అందుకే అంటారు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు తయారు చేసిన మెత్తని బట్టలే పిల్లలకి వెయ్యాలి అని, వాటితో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగదు. రేపు నేను లల్లా కోసం ఇంకొన్ని సాక్సులు తయారు చేసుకుని తీసుకొస్తాను, ఏం పర్వాలేదు, కొత్తగా తల్లిదండ్రులు అయ్యారు కదా, తప్పులు జరుగుతూనే ఉంటాయి. సోన అనే ఒక ఎద్దు ఉండేది. ఆ ఎద్దు భార్య కొంతకాలం క్రితమే చనిపోతుంది. ఇప్పుడు ఆ ఎద్దు రెండవ పెళ్లి చేసుకుంటుంది. కానీ ఆ ఎద్దు మొదటి భార్యకి ఒక సంతానం ఉంటుంది. ఆ బిడ్డ పేరు గోలు. గోలు చాలా మంచివాడు, ఇంకా అతని తల్లిని చాలా ప్రేమించేవాడు. కానీ వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిలో వాళ్ళ అమ్మని వెతుక్కునేవాడు. కానీ అతని ఇంకొక తల్లి వచ్చిన తర్వాత తను గోలుని అస్సలు ఇష్టపడేది కాదు, ఎలా అయితే తన సొంత తల్లి ఇష్టపడేదో. ఇప్పుడు సోనా ఎద్దు కూడా చాలా బిజీగా ఉండేది. అది తన కొడుకు పైన అస్సలు ధ్యాస పెట్టేది కాదు. ఒకరోజు సోనా రెండవ భార్య రమోనా దాని అక్కని తన ఇంటికి పిలుస్తుంది. రమోనా వాళ్ళక్క తల్లి కాబోతుంది. తన రోజంతా తనతో కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా చూసి గోలు చాలా ఆనందపడతాడు. ఇంకా అతని పిన్ని దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. మాటి మాటికి ఈ విషయం రమోనాకి అస్సలు నచ్చదు. ఎప్పుడు చూసినా మా అక్క దగ్గరికి వచ్చి కూర్చుంటున్నావు, వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళి అడుక్కొని తిను, నువ్వెక్కడికి రావాల్సిన అవసరం నీకు లేదు. ఇప్పుడు తను మళ్ళీ తల్లి కాబోతుంది, త్వరలోనే మా ఇంటికి ఒక మంచి బాబు రాబోతున్నాడు. నువ్వు అచ్చం, మీ అమ్మలాగానే ఉన్నావు, నాకు నువ్వు కాస్త కూడా నచ్చవు. గోలు ఆరోగ్యం కూడా రోజురోజుకి పాడవుతూ ఉంటుంది. కానీ అతని ప్రేమ రమోనా వాళ్ళ అక్క మీద పెరిగిపోతూనే ఉంటుంది. రమోనా వాళ్ళ అక్క కూడా వచ్చిపోతూ అతనికి పాలిస్తూ ఉండేది. ఇంకా అతని బాగా ప్రేమగా చూసుకుంటూ ఉండేది. ఒకరోజు రమోనా బజార్కి కొంత పని మీద బయటకు వెళ్తుంది. ఇంకా అక్కడ రమోనా వాళ్ళ అక్కకి కడుపులో బాగా నొప్పి ఉంటుంది. అరే గోలు, వెళ్ళి చెల్లిని పిలుచుకొనిరా. గోలు పిన్ని మాటలు వినగాని అతని సవతి తల్లి రమోనాని వెతకడానికి అడవి వైపుకు వెళ్తాడు. ఇంకా వాళ్ళమ్మని తిరిగి తీసుకుని వస్తాడు. పూర్తి దారంతా రమోనా అతన్ని తిడుతూనే ఉంటుంది. ఒకవేళ ఈ విషయం అబద్ధమైతే ఇవాళ రాత్రి నీకు భోజనం పెట్టను, అర్థమైందా? కానీ రమోనా తన అక్కని చూడగానే ఇంటికి వచ్చి గోలు చెప్పిన మాటలపైన నమ్మకం కుదురుతుంది. తను వెంటనే డాక్టర్ని పిలిచి తనకు వైద్యం చేయిస్తుంది.
స్పృహలోకి వచ్చిన తర్వాత రమోనా అక్క తనతో ఇలా అంటుంది. ఇవాళ నీ కొడుకు గోలు లేకపోతే నేను చనిపోయేదాన్ని చెల్లి. రమోనా తను చేసిన తప్పు తెలుసుకుంటుంది. తను సోనాతో ఇలా అంటుంది. నేను నీ కొడుకుని అస్సలు ప్రేమించేదాన్నే కాదు. ఎప్పుడూ నా సొంత కొడుకులాగానే భావించాను. కానీ నిజంగా గోలు చాలా మంచివాడు. మనం కలిసి వీడిని ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళ అమ్మ ఉంటే ఎలా చూసుకునేదో అలా. ఇప్పుడు సోనా ఇంకా గోలు ఇద్దరు చాలా ఆనందంగా ఉంటారు. ఒకరోజు గద్దకి తినడానికి ఏమీ దొరకదు. అది ఆకలితో అడవిలో అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉంటుంది. మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది అక్కడ సమస్య వచ్చింది. 4 రోజుల నుంచి అక్కడతో ఉన్నాను. గాయపడిన ఒక్క జీవం కనిపించడం లేదు. పుష్టిగా ఉన్న జీవం కూడా కనిపించడం లేదు. ఏదైనా ఆలోచిస్తే మంచిది. ఎగురుతూ ఎగురుతూ గద్దకి ఒక చాప ఇంకా ఒక కప్ప కనిపిస్తాయి. అవి చాలా మంచి మిత్రులు. అప్పుడు గద్ద తన శరీరానికి బంగారు రంగును రాసుకుంటుంది. ఇంకా నీళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. నీళ్లు తాగుతూ తాగుతూ అది కప్పతో ఇలా అంటుంది. కప్ప గద్దతో ఇలా అంటుంది. నీకు చాలా దాహం వేసిందా? అందుకే అలా అంటున్నావా? దాహం వేసింది, కానీ ఆకలిగా కూడా ఉంది నాకు. ఇంకా నేను ఆలోచిస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఇబ్బంది ఏముంది? ఎలాగైనా నా ఆఖరి అడుగు వరకు నేను చేరుకున్నాను కదా. ఇంకెందుకు ఆఖరి అడుగా? అదేంటి? కప్ప అలా గద్దని అడుగుతుంది. నీకు కనిపించడం లేదా? నా శరీరం అంతా బంగారు రంగుతో ఉంది. మామూలు గద్దని కాదు నేను. నేను బంగారు మాయా గద్దను. నేను ఏ జీవినైతే తింటానో ఆ జీవి మరుక్షణంలోనే మనిషిగా మారిపోతుంది. మహారాజులవుతారు. అలాగా? అలా అయితే నువ్వు నన్ను తిను. వాళ్ళ మాటలు చేప వింటుంది. ఇంకా దగ్గరికి వచ్చి, విను విను, నేను నీతో కొంచెం మాట్లాడాలి. కానీ నేను బలిదానం ఇవ్వడానికి వెళ్తున్నాను. ఆ తర్వాత నేను మనిషిలా మారుతాను. అప్పుడు నీతో మాట్లాడతాను, సరేనా? లేదు లేదు, నేను ఇప్పుడే నీతోని మాట్లాడాలి. అదే, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి నువ్వు ఆలోచించు. అసలు ఈ విషయం తెలుసుకో. ఈ గద్ద నిజంగానే బంగారు గద్దనా కాదా? అరే, ఆ విషయం తెలుసుకోవాలి. ముందు దాన్ని తోసేద్దాము నీళ్ళలో. అప్పుడు తెలిసిపోతుంది ఇది నిజమేంటో. అవునా? అయితే ఈ పని నువ్వే చెయ్యి. మళ్ళీ దానికి కోపం వస్తే కష్టం. అది నాకు ప్రమాణం చేసింది మనిషిలా మారుస్తానని. సరే. చేప ముందుకు వెళ్తుంది. ఎలాగోలా కష్టపడి ఆ గద్దని నీళ్ళలోకి లాగుతుంది. నీళ్ళలోకి రాగానే గద్ద రంగు మొత్తం నీళ్ళలో కలిసిపోతుంది. ఇంకా దాని నిజ రూపం బయటకు వస్తుంది. ఏం చేసావు నువ్వు చేప? దాని కోపం చూసి కప్ప ఇంకా చేప ఆశ్చర్యపోతాయి. నువ్వు నన్ను మూర్ఖుని చేయాలనుకున్నావా? నన్ను తినాలనుకున్నావా? వెళ్ళిపోయే కళ్ళు నుంచి. ఇవాళ నా మిత్రుడు లేకపోతే ఈ పాటికి నేను చనిపోయేవాడిని. కప్ప అతని మిత్రుడు చేపకి ధన్యవాదాలు చెప్పుకుంటాడు. దాని ప్లాన్లో అది విజయం సాధించలేక గద్ద కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇద్దరు మిత్రులు ఇంకా దొంగ చందన్ ఇంకా రాఘవ్ ఇద్దరు చాలా మంచి మిత్రులు. ఇద్దరు దగ్గర ఏ పని లేదు. రోజంతా గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకా అడవికి తిరగడానికి వెళ్ళేవారు. ఒకరోజు పూర్తి గ్రామం అంతా ఒక పుకారు పాకుతుంది. ఏంటి అంటే తొందరలోని గ్రామంలో ఉన్న బ్యాంకుకి దొంగలు దొంగతనానికి వస్తున్నారని. చాలా రోజుల నుంచి గ్రామ ప్రజలు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఇద్దరు మిత్రులకి కూడా ఈ విషయం తెలుసు. ఈ దొంగ ఎవడు? కష్టపడి సంపాదించేది లేదు, కానీ తేలికగా దొంగతనం చేసి జీవితం గడుపుతున్నాడు. కానీ ఇది చాలా తప్పురా. ఇలా అందరి డబ్బులు తీసుకోవడం అది అసలు మంచిది కాదు. ఇది చాలా తప్పు. అయితే మనమే దీని గురించి ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ దొరికితే మనం అతన్ని పోలీసులకు పట్టిద్దాము. ఆహా, అడుగు అక్కడ చూడు. పోలీసులు వాళ్ళని పట్టుకుంటే 10,000 బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు కూడా. ఇద్దరు మిత్రులు బహుమతి పొందాలి అని చాలా కష్టపడతారు. వాళ్ళు కోరుకుంటారు బ్యాంకులో డబ్బు దొంగతనం అవ్వకూడదని, ఇంకా దొంగ పట్టుబడాలి అని. ఇద్దరు పగలు రాత్రి దొంగని వెతుకుతూ ఉంటారు.
హఠాత్తుగా వాళ్ళకి గుర్రాల శబ్దం వినిపిస్తుంది. అవి అర్ధరాత్రి వస్తూ ఉంటాయి. అరే మిత్రమా, ఆ గుర్రాల శబ్దం ఎక్కడిది? పద అదేంటో చూద్దాం. వాళ్ళిద్దరూ ఆ గుర్రం శబ్దం వైపుగా వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే అడవి మధ్యలో అక్కడ ఒక వ్యక్తి చాలా పెద్ద గుంత తవ్విస్తూ ఉంటాడు గుర్రం మీద కూర్చుని. ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు మిత్రులు అక్కడికి వచ్చి చూసేసరికి ఆ గుంతలో నుండి సొరంగ మార్గం తవ్వుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ సొరంగ మార్గం నేరుగా వాళ్ళ గ్రామంలోని బ్యాంకు దాకా వెళ్తుంది. ఆ విషయం వాళ్ళు పోలీసులకు చెప్తారు. అవకాశం చూసుకుని పోలీసులు ఇద్దరు దొంగలని పట్టుకుంటారు. అరే వా, మీరిద్దరూ చాలా మంచి పని చేశారు. మీరిద్దరూ దొంగ సమాచారం ఇచ్చినందుకు 10,000 రూపాయల బహుమతి మీకు సొంతమైంది. చాలా చాలా ధన్యవాదాలు. ఇద్దరు మిత్రులు చాలా ఆనందంగా ఉంటారు. అప్పుడు ఒక దొంగ వాళ్లతో, మీ ఇద్దరి వలన నా ప్లాన్ అంతా కూడా నాశనమైపోయింది. బయటకు వచ్చిన తర్వాత మీ ఇద్దరిని అస్సలు వదిలిపెట్టను. అరే వెళ్ళు వెళ్ళు, జనాల్ని మోసగించటం, జనాల డబ్బుని దోచుకోవడమే నీ పని. జైల్లోకి వెళ్ళి ఇక పిండి రుబ్బు. ఇలాంటి బెదిరింపులకి మేము భయపడము. ఇద్దరు మిత్రులు అక్కడి నుంచి చాలా ఆనందంగా వాళ్ళ ఇంటికి 5,000 రూపాయలు తీసుకుని వెళ్తారు. ఇంకా కొత్త వ్యాపారం మొదలు పెడతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కష్టపడి సంపాదించి వాళ్ళ జీవితం ఆనందంగా గడపాలి అనుకుంటారు. మాయా ఎద్దు, ఇంకా పొడవు కాళ్ళ తెల్ల సింహం. అడవిరాజు సింహం కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉండేది. వాళ్ళు అన్ని సింహాల కన్నా వేరే జాతికి చెందినవారు. వాళ్ళ జాతిలో పుట్టే ప్రతి బిడ్డ కాళ్ళు చాలా చిన్నగా ఉండేవి. కానీ ఈసారి పూర్తిగా వేరుగా జరుగుతుంది. రాజసింహానికి కొడుకు పుడతాడు, కానీ అతని కాళ్ళు చాలా పొడవుగా ఉంటాయి. అది చూసి రాజసింహానికి అతని భార్య పైన అనుమానం కలుగుతుంది. అతను అతని భార్యని ఇంకా కొడుకుని అడవిలో నుండి బయటకు పంపించేస్తాడు. ఈ ఇద్దరికి ఇప్పుడు నాతో ఎలాంటి సంబంధము లేదు. నా కుటుంబంలో ప్రతి ఒక్కరి కాళ్ళు చిన్నవిగా ఉంటాయని అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ నన్ను వెక్కిరిస్తారు. మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రాజసింహం అతని భార్యని ఇంకా కొడుకుని అడవిలో నుండి బయటకు పంపించేస్తాడు. తల్లి ఇంకా కొడుకు అక్కడే తిరుగుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి దారిలో ఒక మాయా ఆవు కనిపిస్తుంది. వాళ్ళ బాధ అర్థం చేసుకుని వాళ్ళకి సహాయం చెయ్యాలి అనుకుంటుంది. రాజసింహం నీకు చాలా అన్యాయం చేశాడు. నువ్వు మా అడవికి వచ్చి ఉండవచ్చు. అక్కడ చాలా వరకు ఎద్దులు మరియు ఆవులే ఉంటాయి. అక్కడ ఏ సింహాలు లేవు. నీకు అక్కడికి రావడం ఇష్టమేనా? రాణి సింహం ఒప్పుకుంటుంది. తన కొడుకుని తీసుకుని ఒక కొత్త అడవికి వెళ్ళి ఉంటుంది. చాలా సంవత్సరాలు అలానే గడిచిపోతాయి. ఒక్కరోజు రాణిసింహం కొడుకు వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు. అమ్మా, చాలా సంవత్సరాలయ్యింది, మనం ఇక్కడే ఉంటున్నాము కదా. నాకు తెలుసు, ఆవు పిన్ని ఇంకా ఎద్దు పిన్ని నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు అని. కానీ నాకు నాన్నగారిని కలవాలని అనిపిస్తుంది. నేనిప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు మనం అతన్ని కలవడానికి వెళ్ళవచ్చమ్మా. రాణిసింహం అతని కొడుకు బాధపడకూడదు అని హా అంటుంది. ఇంకా ఇద్దరూ కలిసి వాళ్ళ ఇంటి వైపుకు వెళ్తూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది, రాజసింహం ఒక పెద్ద శత్రువు దగ్గర బందీగా ఉన్నాడు అని. ఏమన్నారు మీరు? మా భర్త బందీగా అయిపోయాడా? మంచిగా అయింది. నేను నా కొడుకు ఇక్కడికి రావడం మంచిదైంది. ఇప్పుడు మనం అతన్ని కాపాడాలి బాబు, మనమే కాపాడాలి. ఇద్దరు తల్లి కొడుకులు వాళ్ళు ఉన్న పురాణ స్థలానికి వెళ్ళి అక్కడున్న ఆవులకి ఎద్దులకి ఈ విషయం గురించి చెప్తారు. అందరూ రాజసింహాన్ని కాపాడడానికి వాళ్ళ అడవికి వెళ్తారు. ఇంకా శత్రువుల పైన దాడి చేస్తారు. శత్రువుల సింహాలు అక్కడి నుంచి పారిపోతాయి. రాజసింహం ప్రాణాలు కాపాడుతాయి. రాజసింహానికి ఈ విషయం తెలిసిన తర్వాత ఇదంతా చేసింది అతని భార్య ఇంకా కొడుకే అని రాజసింహానికి అతను చేసిన తప్పు తెలుస్తుంది. నేను చాలా తప్పు చేశాను. నీ పొడవు కాళ్ళని చూసి
నిన్ను మన ఇంట్లో నుంచి దూరంగా పంపించి చాలా తప్పు చేశాను. కానీ ఈరోజు నువ్వు అసలైన కొడుకు ఎలా ఉంటాడో నిరూపించావు. నువ్వేనా అసలైన కొడుకువి. ఇంకా ఈ ప్రకారంగా మళ్ళీ సింహం కుటుంబం అంతా ఆనందంగా కలిసి ఉంటుంది. ఒకరోజు నక్క ఇంకా కుక్క గొడవ పడుతూ అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాళ్ళిద్దరి గొడవ ఎంత పెద్దగా అవుతుంది అంటే వాళ్ళని రాజసింహం దగ్గరికి తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. రాజసింహానికి చాలా కోపం వస్తుంది. కుక్క ఇంకా నక్కని ఇలా అడుగుతాడు. మీరిద్దరూ ఎందుకంతగా గొడవ పడుతున్నారు? ఏమైనది నక్క? నక్క రాజుతో, మహారాజా, నేనేం చెప్పాలి? ఈ కుక్క ఉంది కదా, అది ప్రతిరోజు నా మామిడి పండ్లని తినేస్తుంది. నేను అన్ని చోట్ల తిరిగి మంచి మంచి మామిడి పండ్లు తీసుకొని వస్తున్నాను. నా పండ్లు మొత్తం అది తినేస్తుంది. అలాంటి దొంగతనం నేనేం చేయలేదని అంటుంది. దాని మామిడి పళ్ళనే నేనే దొంగిలించానని అంటుంది. అయ్యో లేదు మహారాజా, అది అబద్ధం చెప్తుంది. నేనేం దాని పళ్ళు తినలేదు. ఇంకా అదే నేను దాచిపెట్టుకున్న మామిడి పండ్లను దొంగిలించి తినేస్తుంది. ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు. నేను దీన్ని పట్టుకున్నాను, అందుకే అది నాతో గొడవ పడుతుంది. మామిడి పళ్ళు తెచ్చుకోవడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. అదైతే నక్క, నేను కుక్కని. నేను మామిడి పండు కోసుకురావడానికి ఎంత కష్టమవుతుంది చెప్పండి. రాజసింహం ఇద్దరి మాటలు వింటుంది, కానీ ఎవరు నిజం చెప్తున్నారో కనుక్కోవడం చాలా కష్టమైపోతుంది. అప్పుడే రాజా కళ్ళు పావురం పైన పడతాయి. ఇంకా రాజా పావురంతో ఇలా అంటాడు. ఒరే చెప్పు పావురమా, ఈ సమస్యకు నీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా? చాలా మంచి ఉపాయం ఉంది. మీరు నాతో పాటు మాయా మామిడి చెట్టు దగ్గరికి రండి. వీళ్ళిద్దరినీ తీసుకుని వెళ్దాం. అక్కడ పాలకు పాలు, నీళ్లకు నీళ్లు అవుతాయి. అక్కడ మాయా మామిడి పండ్లు ఉంటాయి. వీళ్ళిద్దరిలో ఎవరైతే నిజం చెప్తున్నారో వాళ్ళు తప్పించుకుంటారు. ఇంకొకటి, ఎవరైతే అబద్ధం చెప్తారో మామిడి పండు కొరికిన వెంటనే వాళ్ళకున్న పళ్ళన్నీ రాలిపోతాయి. రాజసింహం కుక్క ఇంకా నక్కని తీసుకుని మాయా చెట్టు దగ్గరికి వెళ్తాడు. అందుకే అది మాయా చెట్టుని చూసి అక్కడి నుంచి పారిపోతుంది. నక్క రాజా సింహంతో ఇలా అంటుంది. మహారాజా, ఇది మాయా చెట్టు కదా, నేను ఇప్పుడే మీకు పండుని కొరికి చూపిస్తాను, చూడండి. మాయా చెట్టు నుండి మామిడికాయ తెంపి నక్క కొరకగానే అది తేలికగా కట్ అవుతుంది. నక్కకి ఏమీ కాదు. ఈ విషయం వల్ల అది రుజువవుతుంది, కుక్క చెప్పింది అబద్ధమని, ఇంకా దొంగతనం అదే చేసింది అని. అందుకే మనం అబద్ధం చెప్పి ఎవరి మీద నిందలు వేయకూడదు. సింహం ఇంకా పొగరు చిరుత కథ. ఒకప్పటి విషయం, మింటూ అనే కోతి ఇంకా మిగతా జంతువులన్నీ కలిసిమెలిసి ఉండేవి. ఇంకా కలిసి అల్లరి చేస్తూ ఉండేవి. ఒక పొగరుబోతు చిరుత వాటన్నిటినీ చూసి కుండుకుంటూ ఉండేది. ఇంకా ఎప్పుడూ అడవిలో ఉన్న సింహంతో వాటన్నిటి గురించి చెడుగా చెప్తూ ఉండేది. ఒకరోజు అడవిలో ఉన్న నదిలోని నీళ్లన్నీ పాడైపోతాయి. అప్పుడే జంతువులన్నీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అప్పుడు ఒక లేడీ ఇలా అంటుంది. అరే మింటో, మనం చాలా రోజులుగా దాహంతోనే ఉన్నాం, ఇప్పుడు మనం ఏం చేయాలి? మింటో ఇలా అంటుంది. పదండి, అందరం సింహం దగ్గరికి వెళ్దాం సహాయం కోసం. జంతువుల మాటలన్నీ విని ఆ పొగరుబోతు చిరుత సింహాన్ని దాని వశంలోకి తెచ్చుకుంటుంది. సింహం మహారాజా, మీరు ఈ నదిలోని నీళ్ళన్నీ జాగ్రత్తగా దాచి ఉంచండి, లేకపోతే వేరే అడవి జంతువులు వచ్చి వీటన్నిటినీ ఖాళీ చేస్తాయి. ఆ చిరుత, నువ్వు చాలా మంచి ఆలోచన చెప్పావు. నేను నాకు ఒక్కగానొక్క కొడుకుతో ఉన్నాను. నా కుటుంబానికి నీళ్లు కావాలి. ఆ నదిలోకి ఎవ్వరినీ వెళ్ళనివ్వను. మహారాజా, నేను మీరు చెప్పిన ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు నాకు ఆ నదిలో నీళ్లు తాగే అవకాశం ఇవ్వండి. తప్పకుండా. సింహం ఒప్పుకుంటుంది. ఇంకా మిగతా జంతువులన్నీ సింహం దగ్గరికి వస్తాయి. ఇంకా అప్పుడు మింటూ కోతి ఇలా అంటుంది. సింహం గారు, మీరు దయచేసి మాకు సహాయం చేయండి. మీ నదిలో నీళ్లన్నీ శుభ్రంగా ఉన్నాయి, ఆ నీళ్లు తాగడానికి అనుమతిస్తే బాగుంటుంది. సింహం కోపంగా ఇలా అంటుంది. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, నా నది దగ్గరలోకి వచ్చారంటే బాగుండదు చెప్తున్నా. ఆ మాటలు విని జంతువులన్నీ నిరాశపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి.
అయ్యో రామా, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇల్లు లేకపోతే మనమందరం చనిపోతాము. సాయంత్రం సమయంలో సింహం ఇంకా దాని భార్య పడుకుని ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు అడవిలోకి బయలుదేరుతాడు. అతను నదిలో ఒక చేపని పట్టుకోవడానికి ప్రయత్నించగానే అతను ఆ నీళ్ళ వల్ల స్పృహ కోల్పోతాడు. అరే మిత్రులారా, చూడండి, సింహం కొడుకు స్పృహ తప్పాడు. మింటూ కోతి అన్ని జంతువులని పిలుస్తుంది. నక్క ఇంకా మిగతా జంతువులన్నీ వచ్చి చూసేసరికి మింటూ వాళ్లతో ఇలా అంటుందే, అరే ఇతనికి మందు వేయాలి, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకుని వస్తాను. అప్పుడు కుందేలు ఇలా అంటుందే, అరే మింటూ, నువ్వు ఆ సింహం కొడుకు ఎలా సహాయం చేస్తావు నువ్వు చెప్పు. మనమందరం సింహాన్ని సహాయం అడగడానికి వెళ్తే మనకు తను సహాయం చేయలేదు, అతనికి సహాయం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మింటూ కోతి ఇలా అంటుంది, అరే లేదు లేదు మిత్రులారా, ఒకవేళ సింహం సహాయం చేయకపోతే ఏముంది, మన మంచితనాన్ని మనం కోల్పోకూడదు, దీన్ని కాపాడాలి. మింటూ కోతి సింహం కొడుకుకి చెట్ల మందు వేస్తుంది. అప్పుడే సింహం అక్కడికి వస్తుంది. ఇంకా అతని కొడుకు స్పృహ కోల్పోయి ఉండడం చూసి, ఒరే ఒరే నా కొడుక్కి అసలు ఏమైంది? మింటూ కోతి జరిగిన విషయం అంతా సింహానికి చెప్తుంది. ఇంకా తను అది కూడా చెప్తుంది, సింహం కొడుకుకి చెట్ల మందుని వేశాను అని, ఇంకా త్వరగా కోలుకుంటాడు అని. సింహం కొడుకుకి స్పృహ వస్తుంది. సింహం కొడుకుని హత్తుకుంటుంది. ఇంకా సింహం కొడుకు బాగైపోతాడు. ఇంకా సింహానికి చేసిన తప్పు తెలుస్తుంది. నా ప్రజలారా, నన్ను క్షమించండి, నేను ఆ చిరుత మాటలు విని మీ అందరినీ ఈ నీళ్లు తాగొద్దు అని చెప్పాను. ఆ చిరుత తప్ప మిగిలిన వాళ్ళందరూ ఈ నీళ్లు తాగొచ్చు. అన్ని జంతువులు ఈ విషయం విని చాలా ఆనందపడతాయి. ఇంకా ఆ దుష్ట చిరుత భయంతో ఆ అడవి నుంచి పారిపోతుంది. నకిలీ సింహం మాస్కులో ఎలుగుబంటి ఇంకా తెల్ల సింహం. ఒకరోజు అడవిరాజు సింహానికి ఒక కల వస్తుంది. ఏంటి అంటే సింహం మిత్రుడు బిజ్జు అతన్ని అతని దగ్గరికి రమ్మంటున్నట్టు. సింహం రాజు అతన్ని కలవడానికి వెళ్తాడు. ఇంకా ఒక సింహం మాస్క్ని తీసుకుని వెళ్ళి అతను ఏనుగుకి ఇస్తాడు. ఇంకా ఇలా అంటాడు, చూడు ఏనుగు, కొన్ని రోజులు నేను నా మిత్రుడు బిజ్జుని కలవడానికి వెళ్తున్నాను. నీకు తెలుసు కదా, నేను అడవిలో లేనప్పుడు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అది జంతువులను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నేను అందరూ బాగుండాలనుకుంటున్నాను. ఇంకా నాకు నీ పైన పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఈ నకిలీ మాస్క్ని ఇస్తున్నాను. దీనిని నువ్వు నీ దగ్గర పెట్టుకో. ఇంకా ఒకవేళ అడవిలో నీకు అనిపించినప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అని నువ్వు ఈ ముసుగుని ఏదైనా ఒక జంతువుకు వేసేయి. అది అచ్చం నాలాగే మాట్లాడేలా చెప్పు, సరేనా? నేను కొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. సింహం రాజు అతని ప్రయాణం మొదలు పెడతాడు. ఇంకా ఆ ముసుగుని ఏనుగు చాలా జాగ్రత్తగా దాచిపెట్టి దాని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. హఠాత్తుగా ఒక తెల్లరంగు సింహం అడవి మొత్తాన్ని ఊపేస్తుంటుంది. ఏంటి, నేను అసలు ఏమంటున్నాను, ఇది తెల్ల సింహమేనా? ఇప్పుడు ఈ నకిలీ మాస్కును పెట్టుకుని దానితో ఎవరు గొడవపడతారు? అయ్యో ఎంత సమస్యలో పడ్డాను నేను. ఏనుగు దాని మిత్రుని పిలుస్తుంది. అది ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటిని ఆ ముసుగు వేసుకోమని చెప్తుంది. ఇంకా రాజు చెప్పిన మాటలన్నీ దాంతో చెప్తుంది. ఎలుగుబంటి ఇలా అంటుంది, అదంతా సరేలే, కానీ నేను ఈ తెల్ల సింహంతో అసలు ఎలా పోటీ పడగలుగుతాను? నాకు అంత శక్తి లేదు కదా, ఇంకా ఎవరినైనా చూసుకో. ఎలుగుబంటి నేను చెయ్యను అని వెనక్కి తప్పుకుంటుంది. ఏనుగు కంగారు పడుతూ ఉంటుంది. అసలు ఇంత పెద్ద బాధ్యత అని, ఎవరికి ఇవ్వాలి అని. ఈ నకిలీ ముసుగుని వేసుకుని భయపెట్టడం మాత్రమే కాదు, గొడవ పడాలి కూడా. ఏనుగు మళ్ళీ ఇంకొకసారి ఎలుగుబంటికి అర్థమయ్యేలా చెప్తుంది, ఈసారి నువ్వు కావాలంటే రాజు ముందర చాలా మంచి పేరు తెచ్చుకోగలవు ఎలుగుబంటి, ఒకసారి ప్రయత్నించి చూడు, అది నీ ముసుగుని చూసి భయపడుతుందేమో, ఇంకా నీరు చూడగానే వెళ్ళిపోతుందేమో, నువ్వు ప్రయత్నించకుండానే కాదు అంటున్నావు. ఈసారి ఎలుగుబంటి ఏనుగు మాటలు విని ఆ నకిలీ ముసుగుని వేసుకుని తెల్లసింహం ముందుకు వెళ్తుంది. సింహం చాలా ఆశ్చర్యపోతుంది. అది ఎప్పుడూ ఇలాంటి విచిత్రమైన సింహాన్ని చూడలేదు. ఎవరి మొహమైతే సింహంలాగా, ఇంకా శరీరం అంతా ఎలుగుబంటిలాగా ఉండడం. దానికి అనిపిస్తోంది ఇది ఏదో మాయాసింహం అని. అందుకే అది దాన్ని చూడగానే భయపడి అడవిని వదిలిపెట్టి పారిపోతుంది. ఇంకా ఇదంతా చూసి ఎలుగుబంటి ఇంకా ఏనుగు గట్టిగా నవ్వుతూ ఉంటారు. అంతలో సింహం రాజు మళ్ళీ తిరిగి అడవికి వస్తాడు.
అతను కూడా ఎలుగుబంటిని సింహం తలతో చూసి ఆశ్చర్యపోతాడు. ఏనుగు సింహానికి జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు సింహం ఇలా అంటుంది. ఒరే, ఇది అయితే చాలా బాగా జరిగింది. ఈ నకిలీ మాస్క్ మీ అయితే మీ అందరి ప్రాణాలు కాపాడింది. ఇంకా ఎవరికీ ఏ నష్టం కూడా జరగలేదు. నేను మీరు చేసిన పనికి చాలా ఆనందపడుతున్నాను. ఆ ఏనుగు, ఇవాటి నుంచి నేను రిటైర్ అవుతున్నాను. ఇక ఈ అడవి బాధ్యత మొత్తం కూడా నీదే. ఏనుగు నిజాయితీ వల్ల అడవికి రాజు అయింది. ఇంకా రాజా అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు.